ఏలూరు జిల్లా నూజివీడు. గోదావరి జిల్లాలో పులస ఎంత ప్రాముఖ్యమైన చేప అంటే అంతకంటే ఎంతో ప్రాముఖ్యమైన చేప చీరమేను. ఈ చేప చీరమేను చేప ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటిదని, చీరమేను రాష్ట్రంలో ఇతర దేశాల్లో ప్రసిద్ధిగాంచినదని, చీరమేను గత 12 ఏళ్లుగా గోదావరి ఉధృతంగా ప్రవహించిన సమయంలో వర్షాలు ఎక్కువగా పడ్డ సమయంలో సంవత్సరంలో అట్లతద్ది నుండి నాగుల చవితి వరకు మాత్రమే ఈ చీరమేను దొరుకుతాయని, గోదావరి నిండాద్రి ఏరుమల్లె సమయంలో ఎక్కువగా దొరుకుతాయని, దశమి ఏకాదశమి రోజుల్లో ఈ చీరమేను ఉంటుందని ఎప్పటి నుండో ఉన్న ఆచారం. చీరమేను అంటే వేణ అంటే తమిళంలో చేప అని, చీరతో పడతారు కాబట్టి చీరమేను అని అని పిలుస్తారని, ఇది సంవత్సరంలో ఒక్కసారి అట్ల తద్ది నుండి నాగుల చవితి వరకు మాత్రమే దొరుకుతాయని, నాగుల చవితి రోజు అంతమవుతాయని, అప్పటి నుండి ఈ చీరమేను కనిపించదని, ఈ చీరమేను యానం, వైరవపాలెం, ఎదురులంక, ఉద్దినదీవి, కోటిపల్లి, దయాల తెప్ప వంటి ప్రాంతాలలో మత్స్యకారులు చీరమేను పట్టి యానంలో మార్కెట్కు తరలించి అక్కడ షేర్లు లెక్కలో వేలం నిర్మిస్తారని, ఈ చీరమేను వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతుందని, దీని ద్వారా ఉబ్బసం లాంటి వ్యాధులను నిరోధిస్తుందని, చీరమేను వండే విధానం చింతకాయలు వేసుకుని వండితే 3 రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుందని, మామూలుగా మసాలా వేసి వండితే 1 రోజులో పాడవుతుందని, వీటితో పాటు కొంతమంది గోంగూర వేసుకుని కూడా వండుకుంటారని, వీటితో గారెలు కూడా చేసుకుని తింటారని మత్స్యకారులు తెలిపారు. వీటి ధర 5,000 నుండి పైన పలుకుతుందని, ఎక్కువ ఉన్న సమయంలో తక్కువ ధర పలుకుతుందని తెలిపారు. సందర్భంగా యానం పరిసర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు మాట్లాడుతూ, మీరేమో గత ఒక 22-23 సంవత్సరాల నుంచి మేము పాడుతున్నామండి కంటిన్యూగా. అయితే 2012లో బాగా పడ్డదండి ఇలా ఈ రకంగా. మళ్ళీ ఈ సంవత్సరం బాగా గోదావరిలు ఎక్కువ రావడంతో గోదావరిలు వచ్చినప్పుడే దీన్ని ప్రసిద్ధిగా పడుతుందండి. ఇది మామూలు టైంలో పడదండి. మామూలు టైంలో మీకు ఇది దీపావళి ఈ మధ్యలోనే దసరా దగ్గర నుండి దీపావళి దాకా పడుతుందండి. అలాగే ఈ సంవత్సరం క్రమం తప్పకుండా వర్షాలు ఎక్కువ ఉండటం, గోదావరిలు బాగా రావటం వల్ల ఈ చీరమేను అనేది బాగా వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా చీరమేను అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా అప్ప దగ్గర కందులపాలెం గ్రామం అండి, మేము అంత దూరం నుంచి ఇక్కడికి చీరమేను కొనుక్కోవడానికి వచ్చామండి. పూర్వీకులు చీరలతో దేవారు కదా, అది చీరమేను అంటారు. 5,000-6,000 కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి.